భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముత్తారపు కట్ట పంచాయతీ శాంతినగర్ గ్రామానికి చెందినటువంటి 70 కుటుంబాలు ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాలుగా పోడు భూములకు పట్టాల కోసం నిరీక్షించిన ఈ ప్రాంతం వాసులకు సీఎం కేసీఆర్ చేసిన కృషితో భూములకు హక్కులు పత్రాలు దక్కడంతో ఆనందంగా ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి పార్టీలోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసులకు అనుగుణంగా మాణిక్యారం నుంచి కోటగడ్డ వరకు చేసినటువంటి రహదారులు ఈ ప్రాంతం 4-5 గ్రామాలకు ప్రజలకు రవాణా సదుపాయం మెరుగైందని త్వరలో గ్రామాలకు అంతర్గత రహదారులు కూడా రానున్నాయని తెలిపారు. డెవలప్ అవుతున్న మన యొక్క బీఆర్ఎస్ పార్టీని చూసి మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సుమారుగా ఈ శాంతినగరంలో 70 నుండి 80 కుటుంబాలు ఉంటాయి. అందరూ కూడా ఏకతాటి మీద ఉండి మీరందరూ బీఆర్ఎస్లోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదాలతోటి దాదాపుగా ఒక 5-6 గ్రామాలని కలుపుతూ వెళ్ళేటటువంటి ఈ రోడ్డు వేయడం వల్ల ఇక్కడ వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా వాళ్ళకు కావాల్సినటువంటి వసతులన్నీ సమకూరడం జరిగింది. అంతర్గత రోడ్లు కూడా, సీసీ రోడ్లు కూడా వస్తూ ఉన్నాయి. దాదాపుగా అవి కూడా త్వరలోనే ఈ దసరా రోడ్లు అన్ని కంప్లీట్ అవుతాయి. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని, ఎన్నో దశాబ్దాల కాలం నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పోడు పట్టాల పంపిణీ, అటువంటి పోడు పట్టాలని ఈరోజు శాంతినగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళారా కూడా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వాళ్ళు గతంలో మరి వేరే పార్టీలో ఉండి అభివృద్ధికి నోచుకోలేదు, ఈరోజు మార్పును గమనిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. దాదాపుగా శాంతినగరం తండా అంతా కూడాను, అలాగే గూడెం పట్టెలు త్వరగారు కూడా వచ్చున్నారు. వాళ్ళందరూ కూడాను ఈరోజు 70 కుటుంబాల వరకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.